ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని చూడండి ఇది పాము పిల్లలాగా ఉంది కదా కానీ కాదు ఇది ఒక గొంగళి పురుగు స్నేక్ మిమిక్ క్యాటర్ పిల్లర్ అనే ఈ గొంగళి పురుగు కీటకాల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన జీవి కామోఫ్లాజ్ అనిమల్ లిస్ట్ లో ఇది టాప్ లో ఉంటుంది అదే మబ్బిపెట్టే జీవులు అంటాం కదా అలాంటిది ఇది చూడడానికి అచ్చం పాములాగా ఉండటం వల్ల చాలా జీవులు వీటి నుంచి దూరంగా ఉంటుంది వీటిని వేటాడడానికి ఆ జీవులు ఒక అడుగు వెనక్కి వేస్తుంది వామ్మో దాని కళ్ళు కూడా చూడండి పాముకు ఏ మాత్రం తక్కువ కాదు సేమ్ టు సేమ్ అలానే ఒక పాములాగానే ఉంది ఇవి 6 అంగుళాల పొడవు వరకు పెరుగుతాయి అండ్ ఇవి వివిధ రకాల కలర్స్ అండ్ షేప్స్ లో ఉంటాయి ఈ గొంగళి పురుగులు మధ్య మరియు దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ క్యాటర్పిల్లర్ ని ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా మరెన్నో ఇలాంటి వింత విచిత్రమైన జీవులు ఉన్నాయి వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి అలా చేస్తే నేను ముందు ముందు చేసే వీడియోస్ ని ఫస్ట్ మీరే చూడవచ్చు నంబర్ 1 వెనిజులన్ పోడిల్ మోత్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది ఒక కీటకం దీని పేరు వెనిజులన్ పోడిల్ మోత్ చూడండి ఇది ఎంత వింతగా ఎంత తెల్లగా ఉందో దీన్ని 2009 లో కనుగొనడం జరిగింది ఇది చూడడానికి పోకీమాన్ లాగా ఉంది అని అందరూ అంటూ ఉంటారు అది నిజమో కాదో మీరే చెప్పాలి అయితే మీకు ఫ్యాక్ట్ తెలుసా ఇది ఒక మిస్టీరియస్ ఇన్సెక్ట్ ఎందుకంటే ఇది అచ్చం ఏలియన్ లాగా కనిపిస్తుంది అలాగే ఇది మెత్తటి బొచ్చు మందపాటి పొరతో కప్పబడి ఉంటుంది అలానే ఇది పెద్ద ఉబ్బిన నలుపు కళ్ళు మరియు పొడవైన గోధుమ స్పైకి యాంటెనాలను కలిగి ఉంటుంది అలాగే వీటి రెక్కలైతే ఏంజల్స్ కు లాగా ఉంటుంది ముఖ్యంగా వీటి యొక్క బొచ్చు గబ్బిలాల వంటి మాంసాహార జీవుల నుంచి వీటిని రక్షించడంలో సహాయపడుతుంది ఎలా అంటే ఎకోలొకేషన్ ఉపయోగించి గబ్బిలాలకు వీటిని గుర్తించడం చాలా కష్టతరం గబ్బిలాలు సౌండ్ చేసినప్పుడు ఆ సౌండ్ ని దీని బొచ్చు అబ్జర్వ్ చేసుకునేస్తుంది అప్పుడు ఆ సౌండ్ రిఫ్లెక్ట్ అవ్వదు అప్పుడు గబ్బిలాల లాంటి జీవులు అక్కడ ఏమీ లేదని మోసపోతుంది ఈ విధంగా ఈ జీవులు అలాంటి వేటాడే జీవుల నుంచి తప్పించుకుంటుంది నంబర్ 2 లోలాండ్ స్ట్రీక్ టెన్రేక్ ఫ్రెండ్స్ ఈ వింత జీవి ఒక ఎలుకలాగా కనిపిస్తుంది కదా అయితే లోలాండ్ స్ట్రీక్ టెన్రేక్ అనేది మడగాస్కర్ కు చెందిన ఒక చిన్న స్పైనీ క్షీరదం దీనిపై ముళ్ళపందికిలాగా ముళ్ళులు ఉంటాయి దాని yellow కలర్ కూడా దీన్ని ఎంతో అట్రాక్టివ్ గా మారుస్తుంది అయితే సౌండ్ ని ఉత్పత్తి చేయడానికి స్ట్రిడ్యులేషన్ ను ఉపయోగించే ఏకైక క్షీరదం ఇది దీని అర్థం ఇది శబ్దం చేయడానికి తన శరీరంలోని భాగాలను కలిపి రుద్దగలదు స్ట్రిడ్యులేషన్ ను ఉపయోగించే ఇతర జంతువుల్లో కీటకాలు మరియు పాములు ఉన్నాయి అయితే ఇది చేసే శబ్దాన్ని ఒకసారి మీరే వినండి ఎలా చేస్తుందో ఈ శబ్దం ఒకటే కాదు ఇవి చాలా రకాల శబ్దాలు చేయగలదు ఇవి 20 చొప్పున గ్రూప్స్ గా నివసిస్తాయి అలానే వీటికి వాసన పసిగట్టే శక్తి కూడా చాలా ఎక్కువే నంబర్ 3 రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్ ఫ్రెండ్స్ ఇది ఒక చేప దీని పేరు రెడ్ లిప్డ్ బ్యాట్ ఫిష్ దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ చేప చేపల జాతిలో అత్యంత అందగత్తెలాగా ఫీల్ అవుతూ ఉందేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకంటే ఇది లిప్స్టిక్ వేసుకుంది కాబట్టి కానీ పాపం ఆ లిప్స్టిక్ వేసుకున్న లిప్స్ దానికి పుట్టుకతోనే వస్తుంది దీని ఎర్రటి లిప్స్ వేరే లిప్డ్ బ్యాట్ ఫిష్ లను అట్రాక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ చేపకు ఈత కొట్టే సామర్థ్యం అంతగా లేదు ఇదొక బ్యాట్ స్విమ్మర్ ఈ చేప శరీరం ఈత కొట్టడానికి కాదు నడక కోసం రూపొందించబడింది ఇది చదునైన శరీరం మరియు కాళ్ళను పోలి ఉండే పెక్టోరల్ ఫిన్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది సముద్ర గర్భంలో నడవడానికి వీలు కల్పిస్తుంది ఇది గాలాపాగోస్ దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది నంబర్ 4 సుండా కొలుగో దీన్ని సుండా ఫ్లయింగ్ లెమర్ అని కూడా అంటారు దీన్ని మనం ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా మరియు సింగపూర్ లో చూడొచ్చు నిజానికి ఇది ఎగరదు బదులుగా గ్లైడింగ్ చేస్తుంది ఇది చెట్టు నుంచి చెట్టుకు 230 అడుగుల వరకు గ్లైడ్ చేయగలదు ఇది చాలా దూరం గ్లైడ్ చేయగల ఏకైక క్షీరదం ఇది పొడవాటి తోకను కలిగి ఉంటుంది ఈ తోకను గ్లైడింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తుంది ఈ సుండా కొలుగు రాత్రిపూట చురుగ్గా ఉంటుంది అయితే ఇది శాకాహారి ఇది ఆకులు పండ్లు మరియు పూలను తింటుంది ఇది 60 రోజుల గర్భధారణ కలిగి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక బిడ్డకు మాత్రమే జన్మనిస్తుంది నంబర్ 5 పాండా యాంట్ పాండా యాంట్ అంటే ఏదో చీమ అని మీరు అనుకుంటూ ఉంటారు కదా అయితే ఇది చీమ కాదు కందిరీగ కానీ ఈ కందిరీగలకు రెక్కలు లేవు కాబట్టి ఇవి ఎగరలేవు ఈ కందిరీగ చూడడానికి రెక్కలు లేని చీమను పాండాను మిక్స్ చేసినట్టు ఉంటుంది ఇది పాండా మాదిరిగానే రూపాన్ని నలుపు మరియు తెలుపు గుర్తులను కలిగి ఉంది ఈ కందిరీగల్లో ఆడవాటికి దట్టమైన బొచ్చు ఉంటుంది రెక్కలు ఉండవు కానీ కుడితే మాత్రం కందిరీగ కుట్టినంత నొప్పి కలుగుతుంది కానీ మగవాటికి రెక్కలు ఉంటాయి
అయితే కుట్టవు. అడవి ఒంటరిగా ఉంటాయి, కేవలం సంభోగం కోసం మాత్రమే కలుస్తాయి. అడవి ఒక సంవత్సరంలో 2000 గుడ్లు వరకు పెడుతుంది. అయితే వీట్లో మగవి రాత్రిపూట, అడవి పగటిపూట చురుగ్గా ఉంటాయి. అలానే అడవి చాలా దూకుడుగా ఉంటాయి. ఇంకో విషయం, ఇవి చాలా అరుదైన కీటకాలు. నంబర్ 6 మాట మాట. ఫ్రెండ్స్, ఈ వింత తాబేలు మనకు సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. ఇది ఒక పెద్ద త్రిభుజాకార చదునైన తలకు ప్రసిద్ధి చెందిన ఒక మంచినీటి తాబేలు. ఇది ఎండిపోయిన ఆకులాంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడైనా ఎండిపోయిన ఆకుల మధ్యలో ఉంటే దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. దీని షెల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని షెల్ పైన గుట్టలు గుట్టలుగా షేప్స్ ఉంటుంది. అండ్ ఇది చాలా స్లోగా ఈదుతుంది కూడా. నంబర్ 7 హెలిట్రోఫిస్ జెల్లీ. ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన జెల్లీ ఫిష్. మీరే చూడండి ఎంత అందంగా ఉందో. ఇది చూడడానికి ఆకాశంలో పేలుతున్న బాణసంచాలాగా ఉంది కదా, అందుకే దీన్ని ఫైర్ వర్క్ జెల్లీ ఫిష్ అని కూడా అంటారు. ఇది బయోలిమినిసెంట్ ఎబిలిటీ కారణంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఇది లోతైన సముద్రపు జెల్లీ ఫిష్. ఇది 5000 అడుగుల లోతులో ఉంటుంది. ఇది మాంసాహారం, పాచి, ఇంకా ఇతర జెల్లీ ఫిష్ లతో సహా అనేక రకాల చిన్న సముద్రపు జీవులను తింటుంది. ఇంకో విషయం, ఇది చాలా అరుదైంది కూడా. నంబర్ 8 సీ పెన్. ఫ్రెండ్స్, ఈ సీ పెన్ అనేది ఒక సముద్రపు జీవి. దీన్ని చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది దీన్ని ఎందుకు సీ పెన్ అని అంటారా అని. ఇది పాతకాలంలో ఈకలతో రాసేవారు కదా, సేమ్ అలానే ఉంటుంది చూడ్డానికి. ఫస్ట్ టైం దీన్ని చూశాక ఎవరైనా సరే ఇది ఏదో ఆకు ఏమో అని అనుకుంటారు. అలాగే కొందరు ఈక అని కూడా అనుకుంటారు. అలాగే ఇవి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటికి కూడా బయోలిమినిసెంట్ ఎబిలిటీ ఉంటుంది. ఇవి చీకట్లో మెరుస్తూ ఉంటాయి. అలాగే ఇవి చాలా పురాతన జీవులు. వీటి 5000 మిలియన్ సంవత్సరాల కంటే కూడా పురాతన శిలాజాలను కనుగొనడం జరిగింది. నంబర్ 9 లాంగ్ వాటిల్డ్ అంబ్రెల్లా బర్డ్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ పక్షిని చూడండి. కోకిల్లాగా ఉంది కదా అని అనుకోకండి. దీని పేరు లాంగ్ వాటిల్డ్ అంబ్రెల్లా బర్డ్. ఇది చూడడానికి చాలా వింతగా ఉంది కదా. చూడండి, కొలంబియాకు చెందిన ఈ పక్షి గొంతు కింద భాగంలో పొడవుగా వేలాడుతున్న వాటిల్ ఎలా ఉందో. ఈ వాటిల్ అనేది ఈకలతో ఏర్పడుతుంది. లోపలంతా ఖాళీగానే ఉంటుంది. అయితే ఈ వాటిల్ మగవాటిలో చాలా పొడవుగా ఉంటుంది. ఇది ఆడవాటిని అట్రాక్ట్ చేయడానికి బాగా సహాయం చేస్తుంది. ఈ వాటిల్ 13 అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది. అయితే ఈ వాటిల్ ఆడవాటిలో లేకపోవచ్చు లేదా కొద్దిగా చిన్నగా ఉండొచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ పక్షుల్లో మగవాటి తలపై ఈకలతో కూడిన గొడుగు లాంటి ఆకారం కూడా ఉంటుంది. నంబర్ 10 సిల్కీ చికెన్. ఫ్రెండ్స్, మనకు కోళ్లు ఎలా ఉంటాయో తెలుసు, కానీ ఒకసారి ఈ కోడిని చూడండి. ఈ కోడి జాతి పేరు సిల్కీ చికెన్. దీని బాడీ అంతా మెత్తటి బొచ్చు లాంటి ఈకలతో నిండి ఉంటుంది. అయితే వీటి మాంసం ఇంకా ఎముకలు నల్లగా ఉంటుంది. సాధారణంగా కోళ్ల పాదాలకు 4 వేళ్లు ఉంటుంది కదా, కానీ ఈ కోడికి 5 వేళ్లు ఉంటాయి. ఈ సిల్కీ కోళ్లు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోళ్లలో ఒకటి. చూడండి, మెత్తటి సిల్కీ హెయిర్ తో ఉన్న కుక్క పిల్లలాగా ఈ కోళ్లు రంగురంగులతో ఎంత అద్భుతంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నేను రీసెంట్ గా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మనుషులు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.